రోజుల్లో కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబి 2 సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబి 2 మీటింగ్ మినిట్స్లోనే ఉన్నాయని, తాము నిలదీసిన తర్వాతే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ 10 పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం 2 పాలనలోనే రేవంత్ సర్కార్ ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్, ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన, ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక, ఇది మరుసటి రోజు 18వ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి, జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి, ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజాయిండర్ ఇవ్వాలనా వద్దా, ఖండించాలనా వద్దా?